హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాజు కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉండే మోదకాలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మోదకాలు చేయడానికి కావలసినవి: ఒక కప్ కొబ్బరి తురుము, బెల్లం, ఒక కప్ బియ్యప్పిండి, ఉప్పు, నెయ్యి. ముందుగా ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్ కొబ్బరి తురుము వేసి వేయించాలి. కొబ్బరి తురుము కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ కప్ బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగే వరకు కలపాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు పాకం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత మనకి కొబ్బరి స్టఫింగ్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో 2 కప్పుల నీళ్లు వేయాలి. నీళ్లలో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యి వేసి నీళ్లను మరిగించాలి. నీళ్లను ఒకసారి కలపాలి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్ బియ్యప్పిండి లేదా వరిపిండిని తీసుకుని కొంచెం కొంచెం వాటర్లోకి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా బియ్యప్పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీయాలి. ఇప్పుడు పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి స్టఫింగ్ని చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని పిండిని మెత్తగా చేయాలి. పిండిని ఇలా మెత్తగా ఒత్తిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని చూపించిన విధంగా మోదకాలను చేయాలి. ఇలా లోపల కొబ్బరి స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత నైఫ్తో చూపించిన విధంగా షేప్స్ తీసుకోవాలి. మోదకాన్ని ఎలా తయారు చేయాలో మళ్ళీ చూద్దాం. ఇలా నైఫ్తో చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ నైఫ్తో గట్టిగా నొక్కితే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నైఫ్ యూజ్ చేయకుండా మోదకం ఎలా తయారు చేయాలో చూద్దాం. మోదకాలు చేసేటప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చేస్తే షేప్ బాగా వస్తుంది. చేత్తోనే చాలా ఈజీగా 2 రకాలుగా మోదకాల షేప్స్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇప్పుడు మోదకాల్ని మౌల్డ్లో పెట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చిట్టి మోదకాలు. ఈ మోదకాలు చిన్న సైజులో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ మోదకాలంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇడ్లీ వండుకునే రేగికి కొంచెం నేతిని అప్లై చేసుకుని మోదకాలను పెట్టాలి. ఇలా వాటర్ వేసిన దాంట్లో ఇడ్లీ రేకుల్ని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మోదకాలను కూడా వేసుకోండి.
చాలా టేస్టీగా ఉండే మోదకాలు రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.